అనంతపురం జిల్లా రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ప్రధాన కుటుంబాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. మొన్నటికి మొన్న తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీల నడుమ చెలరేగిన చిచ్చు ఆరకముంది. పరిటాల ఫ్యామిలీకి వైసీపీ నేతలను మాటల యుద్ధం మొదలైంది. పరిటాల కుటుంబం మీద వైసీపీ ఎంపీ ఒకరు రక్తపు టేర్లు పారించారు అంటూ విపరీత వ్యాఖ్యలు చేయగా తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్కు పంచ్ మీద పంచ్ విసిరారు. రాప్తాడులో జరిగిన సభలో పరిటాల శ్రీరామ్ వైసీపీలో అవినీతి జరుగుతోందని విరుచుకుపడి ఎమ్మెల్యేకు హెచ్చరికలు ఇచ్చారు. దానికి కౌంటర్ ఇస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేరే లెవెల్లో మాట్లాడారు. ప్రెస్ మీట్ ఆద్యాంతం పరిటాల కుటుంబం మొత్తం అవినీతిమయమని అక్రమాలు చేసిందని చెప్పుకొచ్చారు ప్రకాష్ రెడ్డి. పరిటాల రవికి తండ్రి నుండి 10 ఎకరాలు వస్తే ఈరోజు ఆ కుటుంబానికి 100,000 ఎకరాలు ఎలా వచ్చాయి? గొర్రెల దొంగతనాలు అక్రమాల కేసులు మీ మీద లేవా? లా మేకర్స్ అవ్వమని ప్రజలు పదవులు ఇస్తే మీరు లా బ్రేకర్స్ అయ్యారు. ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుతో చేపట్టిన పథకాలకు మీ పేర్లు పెట్టుకుంటారు. మీరు అభివృద్ధి చేసి ఉంటే 25,000 ఓట్ల తేడాతో ఎలా ఓడిపోతారు? టీడీపీ ఎన్టీఆర్ను ఏం క్యాష్ చేసుకున్నట్టు మీరు పరిటాల రవి అనే భయాన్ని ఎన్క్యాష్ చేసుకుంటున్నారు. సూడో నక్సలైట్ల పార్టీ పెట్టి తప్పుడు ప్రచారం చేసి కిరాయి హంతకులతో కూనీలు చేయించారు. ప్రతిపక్షం లేకుండా రిగ్గుగ్గులు చేసుకుని ఎన్నికల్లో గెలిచారు. ఇదేనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధానం? మా ప్రభుత్వం వచ్చాక ఒక్క గొడవైనా జరిగిందా? మీ పేపర్లలో తప్పుడు రాతలు రాయించారు. నన్ను అనేందుకు యోగ్యత ఉందా నీకు? మీరు ఐటంగాళ్ళు, సమాజానికి చేసిందేమీ లేదు. రాప్తాడును కనీసం హుడా పరిధిలోకి తీసుకురాలేకపోయారు. మేము 30,000 ఇల్లు తీసుకొచ్చి చూపించాం. పేరూరు ఆయకట్టకు నీళ్ళిస్తున్నాం. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కనీసం రాప్తాడు పెనుగొండకు మంచినీళ్లు కూడా తేలేదు. ఇవన్నీ చూసే మిమ్మల్ని జనం ఓడించారు అంటూ నిప్పులు చెరిగారు. మరి ఎమ్మెల్యే మాటలకు పరిటాల శ్రీరామ్ లేదా పరిటాల సునీత సమాధానం చెబుతారేమో చూడాలి.